సామాజిక సాధికారత సీఎం జగన్తోనే సాధ్యమనే సందేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బస్సు యాత్రలు విజయవంతంగా సాగుతున్నాయి. నేటికి 37 రోజులుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ యాత్రలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు నర్సీపట్నం, తాడికొండలతో పాటు నంద్యాలలోనూ బస్సు యాత్ర జరగనుంది. నంద్యాల యాత్ర స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు అంజద్ బాషా, నారాయణస్వామి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్తో పాటు పలువురు నేతలు హాజరు కానున్నారు. నంద్యాలలో జరగనున్న సామాజిక సాధికార యాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ అందుబాటులో ఉన్నారు. లోకేష్. కార్తీక్, నేడు నంద్యాల నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడతాం, చెప్పండి. సామాజిక సాధికార యాత్ర ఈరోజు ఏ విధంగా కొనసాగుతుందంటారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికారిక యాత్ర, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వారి యొక్క అభిష్టాన్ని, ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతికై ముఖ్యమంత్రి గారు పాటుపడినారు, వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడినారు. మా మద్దతు మేము తెలియజేస్తాం వైఎస్ఆర్సీపీకి అని చెప్పేసి భారీ ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావడం ప్రతి చోట కూడా చూస్తున్నాం. మరి నంద్యాలలో కూడా ఈరోజు భారీ ఏర్పాట్లన్నీ కూడా చేశాము. జనాలు కూడా చాలా భారీ అంచనాలతో వస్తున్నారు. సో తప్పకుండా ఈ యొక్క సభని విజయవంతం చేస్తాం. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ యొక్క జగనన్న పాలనలో ఏ విధంగా లబ్ధి పొందారని మీరు భావిస్తున్నారు? గతంలో బడుగు బలహీన వర్గాలని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే వాడుకోవాలి, అంటే వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ అభ్యున్నతి కోసం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఎదుగుదల కోసం కానివ్వండి పాటుపడని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి కేవలం ఈరోజు బ్యాక్వర్డ్ క్లాసులు అని ఓట్లు దండించుకున్నారే తప్పితే ఏ రోజు కూడా వాళ్ళ అభ్యున్నతికి పాటుపడలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మైనార్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, లేకపోతే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, నా వాళ్ళు, నా సోదరులు, నా కుటుంబ సభ్యులు అని చెప్పేసి భావించి వాళ్ళ అభ్యున్నతికి, అది సామాజికంగా కావచ్చు లేకపోతే రాజకీయంగా కూడా కావచ్చు, పదవుల విషయంలో కూడా 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు సామాజికంగా ప్రతి ఒక్క స్కీమును కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అప్లిఫ్ట్ కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు పాటుపడుతున్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం కాకుండా వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసు, నా వెన్నుముక్క లాంటి వాళ్ళు, వీళ్ళ వల్లనే నేను ఈరోజు ముఖ్యమంత్రి అయినాను కాబట్టి వీళ్ళకి చేసి తీరుతాను, వాళ్ళని పైకి తీసుకొస్తాను అని చెప్పేసి ప్రతి ఒక్క శ్రేయస్సు, ప్రతి ఒక్క పథకం కూడా వారిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. అందుకనే ఈరోజు ఈ రెస్పాన్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే గతంలో పాలకులు ఎందుకు వీరిని గుర్తించలేకపోయారు? కేవలం మీరు చెప్తున్నారు చంద్రబాబు కానీ ఇతర నాయకులు కానీ కేవలం బీసీలను ఓట్ బ్యాంక్గానే ఆలోచిస్తున్నారు, ఓట్ల కోసమే ఆలోచిస్తున్నారు అంట, వారు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు, సామాజిక సాధికారత ఈ విధంగా ఉంటుందని తెలియజేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు చేయలేకపోయారంటారు? వాళ్ళు ఈనాడు కూడా పేదలని ఓట్ బ్యాంకుల్లాగానే ఎందుకు వాడుకున్నారంటే వాళ్ళు చదువు లేకుండా చూసుకోగలిగినారు. వాళ్ళకి మంచి చదువు ఇస్తే, వాళ్ళు సొంతంగా ఆలోచించుకుంటే, తెలివితేటలు వస్తే మన మాట వినరు అని ఒక ఆలోచనతోటి, ఒక అహంకారపు ఆలోచనతోటి, ఒక పెత్తందారి మనస్తత్వం వలన వాళ్ళు ఆ రకంగా ఆలోచించుకుంటూ వాళ్ళ చదువు కోసం ఎక్కడ ఏనాడు కూడా పాటుపడలేదు. మీకు గుర్తే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం చెప్పారు, కార్పొరేట్ స్కూళ్ళది బాధ్యత, గవర్నమెంట్కి బాధ్యత లేదు చదువు మీద అని చెప్పేసి ఆయన చెప్పడం, అంటే పెత్తందారి మనస్తత్వం, పేదలు ఎదుగుతే ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం అక్కడ మనకు కనపడుతోంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ బాగా చదువుకోవాలి, చదువుకుంటేనే మన బ్రతుకులు మారుతాయి అని చెప్పేసి వాళ్ళలో కూడా ఒక ఆలోచనని నింపారు. ఈరోజు పేదవాళ్ళు కూడా ధైర్యంగా స్కూళ్ళకు పంపిస్తున్నారు, ధైర్యంగా కాలేజీలకు పంపిస్తున్నారు, ధైర్యంగా విదేశాలకు పంపిస్తున్నారు. ఈ విదేశాలకు పంపించి ఈరోజు వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది, వాళ్ళు సొంతంగా ఆలోచించుకోగలుగుతున్నారు. ఆ తెలివితేటలు ఈరోజు ముఖ్యమంత్రి గారు చదువు ద్వారా వాళ్ళు కేటాయిస్తున్నారు. సో ఇదే ఆ పాత ప్రభుత్వాలకి మన ప్రభుత్వానికి ఉన్న తేడా. ఇది కార్తీక్, మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపట్లో ఇక్కడ పూర్తి స్థాయిలో యొక్క జనాలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. సామాజిక సాధికారిత యాత్రలో ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇక్కడ ఉన్న చూస్తున్న జనాల్లో వాళ్ళ ముఖాల్లో కూడా చిరునవ్వులు కనపడుతున్నాయి. ఎంతో ఆనందంగా ఎదురు చూసిన పరిస్థితి అయితే నంద్యాల పట్టణంలో కనపడుతుంది కార్తీక్. రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.